హన్మకొండలో యూత్ కాంగ్రెస్ నేతపై జరిగిన దాడిని ఖండించారు నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు. జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే బీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడటం లేదని ఆరోపించారు. తమ నాయకుడిపై దాడికి పాల్పడిన వ్యక్తితో పాటు ఆయన సహకరించిన నాయకులను అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మండే రోజు ఆశయహార జోడో ప్రోగ్రామ్ లో మా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హన్మకొండ పవన్ గారిని బీఆర్ఎస్ కార్యకర్తలు కొట్టారు. మేము ఆశయహార జోడో యాత్ర బాగా సింపుల్ గా బాగా కామ్ గా పబ్లిక్ దగ్గర పోయి వాళ్ళ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని గురించి మేము మాట్లాడదాము. తక్లీఫ్ అయి మా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ని కొట్టిండు. అతన్ని అక్కడనే హాస్పిటల్ లో షిఫ్ట్ చేయంగా ఫేస్ మీద బాగా దెబ్బలు తాగినాయి, బోన్స్ కూడా అతనికి పగిలినాయి. మా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి బాగా రిక్వెస్ట్ గా చెప్తున్నాం. ఆ కుక్కలు ఎవరైనా కొట్టిన వాళ్ళకి స్వయంగా అరెస్ట్ చేసి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఆ ఎమ్మెల్యే ఎవరు వాళ్ళ సపోర్టర్స్ ఎవరు ఉన్నారో ఆ ఎమ్మెల్యే పేరు వినయ్ భాస్కర్ హన్మకొండ ఎమ్మెల్యే అతనికి కూడా ఇంక్వైరీ చేసి అతను ఇన్వాల్వ్మెంట్ ఉంటే కూడా అతనికి కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని అతను కూడా జైలు పంపించి ఆ పదవి కానీ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆ పదవి పబ్లిక్ కోసం ఉంటది, పార్టీ ఎవరైనా కానీ ఎమ్మెల్యేకి అందరు ఒకటే సమానం. మండే రోజు ఆశయ హాజోడు.